మేము ఫ్రెష్ క్లాసెస్ను ఫ్రెష్ కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం మళ్ళీ అతి తక్కువ రేటు ఐదు వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు గంటల క్లాసెస్ స్టార్ట్ అవుతుంది టెన్ వరకు ఉంటాయి మంచిగా వినొచ్చు మళ్ళీ ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయితే యాప్లో రికార్డెడ్ క్లాసెస్ మళ్ళీ అవే లైవ్ క్లాసెస్ రికార్డ్ అయి ఉంటాయి వాటిని కూడా వినొచ్చు ఇవి ఎలాంటివి నేను చెప్పే ముచ్చట్లు అంటే ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి రాజుకు సరైనటువంటి ఆయుధాలు ఉన్నప్పుడు మాత్రమే గెలవగలుగుతాడు నేను గొప్ప రాజును బాహుబలి బల్లాల దేవులు ఎక్కువలున్నా నేను పోయి యుద్ధం చేస్తా ఒక్క ఇట్టిస్తే వాడు ఎదుటి రాజు చచ్చిపోతాడు ఉట్టి ముచ్చట్లు ఏ రాజైనా గెలుస్తుండు అంటే వానికి సరైనటువంటి ఆయుధాలు ఉన్నప్పుడు మాత్రమే గెలుస్తాడు నీ యొక్క ఆయుధ సంపత్తి ఇక్కడ నీ యొక్క ఆయుధ సంపత్తి ఏమిటి అంటే నీకున్నటువంటి ఏకైక జ్ఞాన సంపద మాత్రమే ఆ జ్ఞాన సంపద ఒక్క రోజులో రాదు దాన్ని సంపాదించుకోవాలి అంటే నువ్వు మాత్రమే కష్టపడాలి ఇక్కడ ఒక రాజ్యానికి రాజు ఒక సైనికుడిలా పనిచేస్తాడు మంత్రిలా పనిచేస్తాడు రాజులా పనిచేస్తాడు మరి నువ్వు కూడా ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో నువ్వు సక్సెస్ కావాలంటే ఒక విజేతగా నిలబడాలి అంటే నువ్వే ఒక అధ్యాపకుడిలా నీ యొక్క సబ్జెక్ట్ టీచ్ చేయడానికి ఏ విధంగా ఒక లెక్చర్ ఇది ఎలా బోధిస్తాడు నువ్వే ఫీల్గా నువ్వే సబ్జెక్ట్ను ఒకసారి చదువుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి మరి ఒక ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ తయారు చేస్తాడు నువ్వే తయారు చేసి చూడు మరి యాజ్ ఏ స్టూడెంట్ ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటాడు నువ్వే ఒకసారి రిసీవ్ చేసుకొని చూడు నువ్వే చదివి చూడు అంటే నేను ఏమంటున్నా ఇక్కడ సైనికుడు నువ్వే కావాలి మంత్రి నువ్వే కావాలి రై రాజు నువ్వే కావాలన్న సామెత ప్రకారం ఇక్కడ విద్యార్థి నువ్వే కావాలి ప్ర అధ్యాపకుడు నువ్వే కావాలి పుస్తకం నువ్వే కావాలి ఎగ్జామినర్ కూడా నువ్వే కావాలి అన్నీ అనుకున్నప్పుడు మాత్రమే విజయం నీ దగ్గరికి వస్తుంది సింగిల్ డేలో సింగిల్ మంత్లో విజయం నీ దగ్గరికి రాదు ఇవన్నీ నువ్వు సొంతం చేసుకోవాలి కాబట్టి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అప్లై చేయండి క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయండి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాయండి సబ్జెక్ట్ను అనాలసిస్ చేయండి మరి ఏజ్ చదివినా ఒక ఐదు సార్లు చదవడానికి ఒక మంచి ప్రయత్నం అనేది చేయండి ఇలా చేస్తే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు సీరియస్ సక్సెస్ అవుతారు కాబట్టి నీలో ఉన్నటువంటి అపనమ్మకాలను పక్కకు పెట్టు టైంను ఎలా వాడుకోవాలి అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకో ఆ టైంను ఎవరితో పోటీ పడుతు గుర్తుపెట్టుకోండి ఓడిపోయేవాడికైనా గెలిచేవాడికైనా సమయం ఒక్కటే విజేతలకు ఉన్నది గదే సమయం ఓటమిదారులకు ఉన్నది గదే సమయం నేనేమంటున్నానంటే ఈసారి ఈ నోటిఫికేషన్లో మాత్రమే నువ్వు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది మళ్ళీ నోటిఫికేషన్ రాదు అధ్యక్ష నువ్వు ఇంతకాలం పదిహేను ఏళ్ళు నువ్వు ఏం అనేది ఇవ్వడు పట్టించుకోడు ఈ నాలుగు నెలల చదువు నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది